గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా ఒకరి మాట వింటుంటే మరుగుమందు ఏమైనా పెట్టారేమో అంటుంటారు. అయితే ఈ మరుగుమందును తయారీలో గబ్బిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గబ్బిలాలు మానవాళికి చెడు మాత్రమే కాదు, మంచి కూడా చేస్తాయట. అందుకే వాటిని వేటాడి చంపేందుకు వేటగాళ్లు బయలుదేరారు. దీంతో ఇప్పటికే అంతరించిపోతున్న గబ్బిలాల జాతి వేటగాళ్ల ఉచ్చులో పడి మరింత క్షీణిస్తున్నాయి. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రాములపల్లిలో గబ్బిలాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక్కడ గబ్బిలాలు ఎక్కువగా ఉంటాయని స్థానికులు కూడా చెబుతున్నారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి కొందరు వ్యక్తులు గబ్బిలాల కోసం రాములపల్లి బాట పడుతున్నారు. ఇలా వస్తున్న వారిలో మహారాష్ట్రకు చెందిన వారితో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉంటున్నారు. అయితే వారంతా ఇలా ఎందుకు చేస్తున్నారని చాలా మందికి అర్థం కావడం లేదు. అసలు గబ్బిలాలను ఏం చేసుకుంటారంటూ ఊరి ప్రజలు చాలా మంది తలలు బాదుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం గబ్బిలాల వేటపై వారిని నిలదీశారు. దాంతో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. గబ్బిలాల రక్తంతో పాటు వాటి రెట్ట ద్వారా మరుగుమందు తయారు చేయడానికి ఉపయోగపడుతుందని వేటగాళ్లు చెప్పారు. అసలు విషయం తెలియడంతో ఊరికి వచ్చే వేటగాళ్లను రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. పురాణాల ప్రకారం మరుగుమందుకు చాలా ప్రాధాన్యత ఉందని స్థానికులు అంటున్నారు. యవ్వనంలో ఉన్న మహిళలను లొంగ తీసుకోవటానికి మరుగుమందు వాడేవారని అంటున్నారు. పిల్లలు పుట్టని వారికి ఈ మందు వాడితే పిల్లలు పుడతారని చెబుతున్నారు.